కదా అవుతారు. ఏమనుకుంటారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఏమో కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు తెలుసా, తెలుసు తెలుసు తెలుసు. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి ఉన్నాడు తెలుసా తెలుసు. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. ఏమనుకుంటారు మరి ఏమనుకుంటారు? నేను నా మనసులో నువ్వు చెప్పలేవు, నా మనసులో పడేది చెప్పాలా? నా మనసులో 100కి 100% ఆయన రావాలని మేము. ఎవరు ఈయన? ఎవరు? కొండ విశ్వేశ్వరరెడ్డి. కొండ విశ్వేశ్వరరెడ్డి ఎందుకు బాబు? కొండ విశ్వేశ్వరరెడ్డి అరే ఎందుకంటే అభిమానం వ్యక్తిగతంగా మంచోడే. మరి ఈయన రంజిత్ రెడ్డి ఇంతవరకు మాకు ఎందుకంటే కొత్తగా అనేది కొత్తగా చూసుకోం. కొత్త ఎందుకంటే మీ ఎంపీ ఎంపీ ఉండడానికి రాగలేదు, రాడు రాలేడు, పబ్లిక్ లో తిరగలేదు, అందుబాటులో ఉంటాడు. వస్తుంటాడు అందరి మంచి కలుస్తాడు. ఇక్కడ మంచి సేటు రంజిత్ రెడ్డి ఎంపీ ఉన్నాడు, ఏం చూసుకోలే? ఎప్పుడు 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 ఎందుకు సేటు? ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు అంతే. అదే మొన్న దాకా బీఆర్ఎస్ లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ లో పోయింది కదా. ఇప్పుడు ఎంతమంది పోతున్నారు అన్న? ఎంతమంది పోతారు సార్? ఇప్పుడు ఎంతమంది పోతున్నారు? ఎవరు ఎక్కడ దుంకేది తెలుస్తలేదు. రాజకీయం ఎందుకు అట్లా నడుస్తుంది? నీకు వాళ్ళు దుంగినాడు, పబ్లిక్ కూడా అట్లా అవుతుంది. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పబ్లిక్ అవసరాల కోసమే కండువాలు మారుస్తారు అంతే. మరి వాళ్ళ అవసరానికి మారుస్తారు, మా పబ్లిక్ అంతా ఇదైతుంది. పబ్లిక్ ను అవలాహన చేసుడు, వాళ్ళు కండువాలు మారుతుడు. మనం ఏముండదు అంతేనా? మీరు ఎక్కడైనా పోని ఏమి ఇప్పుడు అవసరం ఉన్నప్పుడే నువ్వు వచ్చావు, అవసరం ఉన్నప్పుడే వచ్చావు, అవసరం లేనప్పుడు కూడా రావచ్చు కదా. అంతే మనం ఏం రాము. ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ పాలన చూసినావు, చూసినా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తాను, ఎట్లా అనిపిస్తుంది? ఏ ఒక మొన్న ఎవరో కోటేసినావు మొన్న కాంగ్రెస్ ఓటు మన కాంగ్రెస్ కాంగ్రెస్ మరి ఇప్పుడు కాంగ్రెస్ అత్తే మొత్తం నీళ్ళ కష్టాలు వచ్చినాయి. ముందుగా ఆయన ఏమి చేయండు, ఈయనేం చేస్తాడు నమ్మకం అన్నది? నీళ్ళ కష్టం ఎత్తికెళ్ళి వచ్చింది, ఈయన వచ్చినాక 3 నెలలు 4 నెలలు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినాయి. మరి ఆయన ఒక్కడు పీకి తీసి పెట్టలే మాకు, అంటే ఆయనదే తప్ప కేసీఆర్ అదిగా సార్. నీళ్ల కష్టం అంటే ఇప్పుడు వానకాలం కాదు, ఇది వానకాలం మొత్తం కేసీఆర్ పెళ్లి అయిపోయింది, ఇది ఎండుగాలం. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటారు కదా, అది కావాలని విజయసుడు. కానీ తప్పు తప్పు అన్నది కానీ కాంగ్రెస్ వచ్చినాక వర్షాకాలం వచ్చిందా? మంచి ఎండుగాలంలోనే వచ్చే వర్షాలు పడేది, నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి. కావాలని చేసుకుంటు ఆయన వచ్చినందుకు వచ్చినాయి. అందరు అరెస్ట్ అవుతారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఆ ఫోన్ ట్యాపింగ్ అని ఆ కవిత ఫోన్ 10 రోజులు టీవీ పెడతా ఉంటా. మీటింగ్ పెట్టిరా? ఇవాళ మీటింగ్ పెట్టి ఏం మీటింగ్ మేము పోతాం అండ్లకు పోరే పోరా పెద్ద దరిద్ర ముఖం దున్నా ఫోటో మరి గెలుతాడా కేసీఆర్? మళ్ళా వాడు వస్తాడు మాకే మరి చెప్పలేము. ఎవరు చెప్పినా అని అది ఉట్టికాదనే. బీఆర్ఎస్ అయిపోయిందా? బీఆర్ఎస్ సంగతి ఏ చిన్న పిల్ల అని చెప్పినా కాదు. బీజేపీ ఉంటది, కాంగ్రెస్ ఉంటది. కొండ విశ్వేశ్వరరెడ్డి ఎలాంటాడు? ఆయన మంచోడు, ఆపత్తి సంపద చూసుకుంటాడు మొత్తానికైతే. ఇప్పుడు సెంట్రల్ లెవెల్ ఉండాలా? నరేంద్ర మోడీ ఉండాలా? రాహుల్ మోడీ ఉంటాడు. మోడీ మోడీ